డిఎన్ఆర్ కళాశాలలో ఉమ్మడి జిల్లాల డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు అధ్యక్షత వహించారు. అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ, ఈ క్రీడా పోటీలు మా కళాశాలలో నిర్వహిస్తామని అడిగిన వెంటనే అనుమతి ఇచ్చి వారికి కావలసినట్లుగా క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని, ఇటువంటి పోటీలు ఇక్కడ నిర్వహించడానికి అనుమతి ఇచ్చి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ పి ప్రశాంత్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ ఆఫీసర్ దాసిరాజు విచ్చేసి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, అన్ని అవయవాలు సరిగ్గా ఉండి తల్లిదండ్రులకు గుదిబండగా మారి ఇబ్బంది పెట్టే వారికన్నా అవయవాలు సరిగా లేకపోయినా, వారికి కంటి చూపు లేకపోయినా కూడా ఈ క్రీడలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి క్రీడా వందనాలు తెలియజేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ కార్యక్రమం మన జిల్లాలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా కళాశాల కార్యదర్శి మరియు కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు ఇచ్చేసి, ఈ పోటీలలో క్రీడాంశాలుగా 50 మీటర్ల పరుగు పందెం, అలాగే షార్ట్ పుట్ మరియు స్లో సైక్లింగ్ అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీలకు కావలసిన క్రీడా ప్రాంగణాన్ని గత 4 రోజులుగా వారికి అనుగుణంగా తయారు చేశామని, క్రీడాకారులు అందరూ తమ ప్రతిభను కనబరచాలని, అలాగే మన జిల్లా తరపున రాబోయే రోజులలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా పతకాలు సాధించాలని కోరారు. ఇక్కడికి వచ్చినటువంటి ఈ క్రీడాకారులు మీ పిల్లల్ని పట్టుకుని ఫాలో అవ్వాలి. 50 మీటర్ మీరు మక్కు ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు 2022 సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో పాల్గొంటున్న మేము క్రీడా పోటీల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలకు మరియు నిర్వాహకుల నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని క్రీడాస్ఫూర్తితో వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేయుచున్నాము.